జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 40,000 కోట్ల రూపాయల దోపిడీ చేశారు ఇసుకలో అని చెప్పని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి వాటికి సంబంధించిన ఆధారాలను చూపించారు. అంటే వాళ్ళు జేపీ వెంచర్స్ అని చెప్పిన ఒక కంపెనీకి ఇచ్చి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి, 100 రూపాయలు అది ఏదైతే నిర్వహణ చేసినటువంటి జేపీ వెంచర్స్కి అని చెప్పని ఒక దోపిడీ అరాచకం చేసింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఏంటంటే చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు, దాదాపు కొన్ని 100 మంది చనిపోయారు పని లేక. ఇటువంటి నేపథ్యంలో గతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఆ రోజు టీడీపీ, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ దీనికి మంచి పాలసీని తీసుకొస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చారు. ఫ్రీ శాండ్ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటి, ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కొడాల నాని గారు అక్కడికి వెళ్ళారు. మాజీ మంత్రి వెళ్ళి ఆయన స్వయంగా వెళ్ళి ఆయన ట్రాక్టర్ ఆయన వేసుకొని వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా ఎంత వసూలు చేస్తున్నారు కనుక్కోవాలని చెప్పి ఆయన వెళ్ళి, ఆయన వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ విజువల్స్ కూడా ఇవ్వచ్చు. వెళితే అక్కడికి వెళ్ళి ఆ విజువల్ అది తీసుకుంటే ఎంత 88 రూపాయలు ఎంతో లోడింగ్ ఛార్జ్ తీసుకున్నారట. ట్రాక్టర్ ఆయిందే కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా లేదు. మొత్తానికి మళ్ళీ ఆ ట్రాక్టర్ వేసుకొని మళ్ళీ వచ్చారట. పాపం అక్కడికి పోయిన తర్వాత ఆయనకి అదిగో పాపం ఆడ శాండ్ క్వారీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటే అంటే ఏంటి అక్కడికి వెళ్ళి, ఇసుక ఫ్రీ పాలసీ లేదు, ఇదంతా మొత్తంగా ఇది ఒక దుర్మార్గమైనటువంటి పాలసీ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కోసం ఆయన్ని రంగంలో దించారు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది. అందుట్లో అక్కడికి పోవడంతో ఆయన అబాజ్ పాలైనటువంటి పరిస్థితి. అంటే చింత తెచ్చినా కూడా పులుపు చావలేదు అంటాం ఏదో జనరల్గా. అంటే ఆయన ఎందుకు మరి ఆ విధంగా వ్యవహరిస్తారో తెలియదు, కానీ ఘోర పరాజయం తర్వాత వెనుగండ్ల రాము చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. మరి ఆయన అక్కడ ఉండాలి. సరే, అలా కాకుండా ఇప్పుడు కూడా పోయి అక్కడ ఏదో జరుగుతుందేమో అని చెప్పని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా పాలసీ కాదు కదా, ఇది చంద్రబాబు నాయుడు గారి ఫ్రీ పాలసీ. మరి ఇలాంటి ఫ్రీ పాలసీలో, ఫ్రీ శాండ్ పాలసీలో ఫ్రీగానే ఉండిద్ది కదా. ఇప్పుడు అక్కడ రేపు పొద్దున లోడింగ్ ఛార్జెస్కి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు క్లియర్గా అదే చెప్తున్నారు, లోడింగ్ ఛార్జెస్ డబ్బులు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డబ్బులు ఉంటాయి, కానీ అక్కడ ఇచ్చే అమ్మేటువంటి ఇసుక మాత్రం ఫ్రీ. మీరు కావాలంటే ఒక బుట్టో తట్టో తెచ్చుకోండి, లేదంటే మీ ట్రాక్టర్ మీరు తెచ్చుకోండి, లేదా మీరే ఉండి తెచ్చుకొని పోయి తెచ్చుకొని పోండి తప్ప ఇది ఈ విధంగానే సాధ్యమైద్దని చెప్పారు. మరి కొడాల నాని గారు అక్కడికి పోయి పాపం ఆయన యొక్క విశ్వరూపం చూపించాలని చెప్పని, దీనికి మళ్ళీ 4 బూత్ పదాలను సక్రమంగా సమకూర్చుకొని ఆ బూతులు సరిచేసుకొని అక్కడికి పోయి మళ్ళీ మాట్లాడటానికి సిద్ధమయ్యి, చివరికి బూతులు మాట్లాడలేక అవి కడుపులో ఉండలేక ఆ కడుపు నొప్పితో పాపం ఈరోజు ఎటువంటి ఇబ్బంది పడతారో తెలియదు. కానీ లేదా అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో చెబుతున్నారంట, ఇదేదో మనం ఏదో అనుకున్నాం, ఇదేదో పాలసీ బాగానే ఉందని అంటున్నారంట. కొడాల నాని గారు పాలసీ బాగుందన్న, కొడాల నాని గారు పాలసీ బాగలేదన్న, కొడాల నాని గారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ లేక తెలుగు ప్రజలు కానీ ఎవరూ కూడా ఆయన విషయంలో ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఉపేక్షించడం అంటే ఆయన ఏదో చేస్తారని కాదు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన చెప్పేటువంటి అనేక సందర్భాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ, భువనేశ్వర్ గారు కానీ, లోకేష్ గారిని కానీ, లేదా తెలుగుదేశం పార్టీని కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదా రజనీకాంత్ని కానీ, లేదా ఇంకా ప్రతి ఒక్కరిని ఏ రకంగా అత్యంత నీచంగా, నికృష్టంగా, అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా ఆయన మీద ఆ రకమైనటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ఇలాంటి విజిట్లు చేసినా, ఎన్ని ఒక కలరింగ్ ఇద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ శ్రేణులైతే అతన్ని యాక్సెప్ట్ చేయవేమో అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా శాండ్ పాలసీలో దాదాపు 40,000 కోట్ల దోపిడీ జరిగిందనేది కూడా మొన్న వెల్లడించారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పాలసీ విధానం మీద తెలుగుదేశం పార్టీ సమరాలు చేస్తుంది, అందరూ వెళ్ళారు, అందరూ దానికి సంబంధించి ప్రజెంట్ చేస్తున్నారు, అందరూ కూడా కొంత హ్యాపీగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్ బయట ఉంటుంది సార్, ఒకసారి బయట ప్లే చేయండి, బయట ప్లే చేయండి, బయట ప్లీజ్. ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు, లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి సరే, వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే, జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం, ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్.
అదే మరి ఇప్పుడు అట్లాగే ఇసుక ఫ్రీ అని అంటే ఇసుక ఇంటికి తీసుకొస్తా ఉన్నాం, ఇసుక సిమెంట్లో కలుపుతా ఉన్నాం, మేమే కట్టిస్తా ఉన్నాం అని చెప్పని కొంతమంది మాట్లాడుతున్నారంటే అట్లాంటివి చెప్పడానికే మరి పాపం కొడాల నానిని పాపం రంగప్రవేశం చేయించినట్టున్నారు. అందుకే ఆయన గబగబా వెళ్ళాడు అన్నమాట. మరి వెళితే మరి ఆయనతో పాటు మిగిలిన ఒకరిద్దరు ఉంటారు, మరి వాళ్ళు లేరు పాపం. అంటే ఎవరు వాళ్ళు? ఒకరిద్దరు మీడియా వాళ్ళు ఉంటారు అన్నమాట. మీడియా వాళ్ళు ఆయన అడిగి పోయి తాడికి ఇట్లాంటి సందర్భాల్లో పాపం వాళ్ళు వెళ్ళేదాను, దాని ఒక క్రియేషన్ చేసేదాను, దానికి ఒక ఇది చేసేదాను, ఆయన తలవని క్వశ్చన్ వీళ్ళు అడిగేదాను, మళ్ళీ ఆయన చేసి చెప్పి తిట్టిచ్చేదాను. ఆనందం ముందేటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు, అది మంచిది కాదు. సరే అలాంటివి చేసినటువంటి వారు గత ప్రభుత్వంలో మరి ఏదైతే జేపీ వెంచర్స్ మరి రాష్ట్ర ప్రభుత్వానికి 800 కోట్లు బకాయిలు ఉంది, మరి ఆ విషయం ఏంటండి వంశీ గారు? మనం 800 కోట్ల రూపాయలు కట్టిందా లోపల పెట్టడమే, ఇంకా దాంట్లో ఎందుకు? జేపీ వెంచర్స్ తెలుసుగా శేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి తెలుసుగా టీటీడీ. ఆ గతంలో 100 కోట్ల రూపాయలు ఆయన దగ్గర డబ్బులు దొరికితే అవి లోకేష్ డబ్బులు అని చెప్పని ఇదే వైసీపీ వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ అదే అధికారంలో రావడంతో అదే శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఆయనతో కలిసి వ్యాపారం చేశారు, ఆయనతో కలిసి శాండ్ మైనింగ్లు ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డి ఎవరు మనిషి? ఇలా ఉంటుందన్నమాట.